దేవుని పిల్లలారా, జలప్రళయానికి ముందు మానవ జాతిలో ఒకడు నిలబడడం ఎంత కష్టమైందో మీరు అందరూ చూశారు. ఆనాటి జలప్రళయానికి రేపొచ్చే అగ్ని ప్రపంచ అగ్ని దహించే అగ్ని ఈ ప్రపంచాన్ని, ప్రపంచం అంటే భూమిని మాత్రమే కాదు, ఆ రోజు భూమి మాత్రమే నీళ్ళల్లో ముంచబడింది. ఈరోజు విశ్వం అంతా తగలబెట్టబడిపోతుంది. అతి కొద్ది కాలంలో విశ్వం అంతా తగలబెట్టబడిపోతుంది. ఎంతమంది ఉంటారు, ఎంతమందో ఉండరని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసు వచ్చినప్పటికీ భూమి మీద విశ్వాసమును కనుగొనునా అనే మాట మనం విన్నాం, 12 లోకసూత్ర 12:8 అనుకుంటానే. చాలా కష్టం కనుక నీతిమంతుడుగా నిలబడగలడా ఈ తరంలో? నిజంగా ఇప్పుడు ఏదైనా ప్రళయం వస్తే ఎంతమంది మళ్ళీ నిలబడగలం మనం? ఎంతమంది ఉండగలం దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా? నిందారహితుడు, నేరము లేనివాడిగా మరి దేవుని దృష్టిలో నోవహు ఉన్నట్టు కనబడుతుంది. నేరము లేనివానిగా కనబడుతున్నాడు మనకు నోవహు, నేరము లేనివానిగా మనకు కనబడుతున్నాడు. చూద్దాం కొన్ని వచనాలు, మనం దీని గురించి ఆలోచిద్దాం. అది 6:9 తన తరములో నిందారహితుడు అనే పదం రాయబడింది. దేవుడు ఆక్షేపించే వానిగా ఉన్నాడా? ఏనన్నా దేవుడు ఆక్షేపించేవాడుగా, యోబు గ్రంథం 1:8 కూడా యోబు గుర్చినటువంటి సందర్భం కూడా అదే చెప్పాడు. యోబును గుర్చిన సందర్భాన్ని అదే చెప్పాడు ఆయన. చూడండి నన్ను ఒకసారి, యోబు గ్రంథం 1:1 చూడండి. ఊజు దేశమునందు, గబగబ చదవాలమ్మా. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. ఆయన ఉన్నాడు, అతడు యథార్థవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను. 8 అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడైనా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు, చెడును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు. అంటే భూమి ఎందంతటా దేవుని కన్నులు చూస్తున్నాయా, అందరినీ కనిపెడుతున్నాయా దేవుని కన్నులు? భూమి ఎందంతటా అన్నాడంటే యోబు కాలానికి భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు చూశాడు అంటే మరి ఈ కాలంలో మిమ్మల్ని అందరినీ దేవుడు చూడ్డానా? కనుక అది గమనించాలి మరి. నన్ను దేవుడు చూడడం లేదు, నేను ఎదవనైనా పర్వాలేదు అనుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు. నన్ను దేవుడు చూడ్డు చాలామంది తిడతానండి. నమ్మకంగా కొంతకాలం ఉండే తర్వాత అపనమ్మకస్తులైతే గట్టిగా చీవట్లు పెడతారండి. నేను ఇంకేం పోయేగలవా అంటాను. నరకానికి పోయే కాలవా అని చావుడంటే అందరూ చెప్తారు. నీకేమన్నా నరకానికి పోయేగలవా అనేది, చస్తావు. కనుక లోకమందు దేవుని కన్నులు అందరిపైన ఉన్నాయి. ఆయన కన్నులు నీపై ఉన్నప్పుడు నీ క్యారెక్టర్ ఎలా ఉంది? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా? నువ్వు వేషధారణగా ఉన్నావా? నటిస్తున్నావా? ఏనన్నా మరి ఆ లోక సువార్త 1:6 చూడండి. ఆయన లోకసువార్త 1:6 వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను, సకలమైన దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పున, న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. నీతిమంతులై ఎవరా? ఇద్దరు చూడండి పైకి. ఎవరి గురించి మాట చెప్పాడు? యూదా దేశపు రాజైన హేరోదు దినములలో ఎవరా? ఇద్దరు చూడండి పైన. జకరియా, ఎలీజబెత్, బాప్తిస్మిచ్చి యోహానికి తల్లిదండ్రులు. అంటే దేవుడు కన్నులు అందరినీ చూస్తున్నాయా? అందరినీ చూడబట్టే వరాల పుత్రుడు పుట్టాడు. దేవుని దృష్టికి ఎవరైతే నిరపరాధులు ఎలా, వాళ్ళిద్దరి గురించి ఎవరు రాశాడమ్మా? చదువు 6
మళ్ళా మైక్ మూడు దగ్గర పెట్టుకోమ్మా. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన సకలమైన ఆజ్ఞల చెప్పున న్యాయ విధుల చెప్పున న్యాయ విధులు బైబుల్ అనమాట న్యాయ విధుల చెప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని ఇష్టాన్ని నెరవేర్చుచున్నావా అది ఇంపార్టెంట్ అండి. ఉదయం రొట్టె విరిచే కార్యక్రమం గురించి జాన్సన్ మాట్లాడుతూ అన్నాడు, అసలు ద్రాక్షారసం రొట్టె తీసుకునేటప్పుడు ఆ ద్రాక్షారసం రొట్టె అనే న్యాయ విధులలో ఏమని రాయబడింది, ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించే ప్రోగ్రాంలో మీరు ఉండాలి. అదండి ఆయన రొట్టె తినేవాళ్ళు, యేసుప్రభు మాంసం తినేవాళ్ళు, యేసుప్రభు రక్తం తిని తాగేవాళ్ళు. మరి రొట్టె విరటం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ రొట్టె ఎందుకు విరవబడుతుంది, యేసుక్రీస్తు ఎందుకు తన శరీరాన్ని సిలువ మీద నలగొట్టబడింది, ఆయన ఎందుకు రక్తం కార్చాడు, తండ్రి పని చేశాడు చివరి వరకు ప్రాణాల అర్పణ వరకు వచ్చాడు, మరి మీరేం చేస్తున్నారు? అంటే దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయి, నీ మీద ఉండాలా, అందరి మీద ఉండాలి. తర్వాత రెండో దేవుడు అన్నాడండి ఆయన, నోవహు దేవునితో కూడా నడిచినవాడు, అయిపోయింది అది అయిపోయింది, నడవాలి నువ్వు, లేకపోతే నిన్ను నీ మీద ఎందుకు ఏకాగ్రత ఉంటుందా, ఆయన కన్నులు ఎందుకు నిన్ను చూస్తాయి, అందరిలో నిన్ను చూడాలి. నా సేవకుడిని యోగు గురించి విచారించావా అంటే సైతాన్ కంటే ఎక్కువ విచారించాడు దేవుడు, అంటే విచారించడం అంటే వేడ్డం కాదు, అర్థమైందా, పరిశోధన, విచారించడం అంటే పరిశోధన, ఏది రైటు ఏది నిజం అలా ఉన్నాడా లేదా కొడుకు అని విచారించాడు. తర్వాత షేము హాము యాఫీతు ముగ్గురు కుమారులు నోవహుకేనను, అప్పటికి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. ఎప్పటికే నోవహు కాలానికి, నోవహు కాలానికి ఎలా అయిపోయిందంటే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది, భూలోకము బలత్కారముతో నిండి ఉన్నది, దేవుని సన్నిధిని చెడిపోయింది అంటున్నాడు. 13వ అధ్యాయం 13వ వచనం ఆదికాండం. సుధుమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. పాపులు అసహించుకుంటున్నాడు దేవుడు వాళ్ళని చూసి. దేవుని దృష్టికి అసహ్యులుగా పాపులు అంటున్నాడు. వాళ్ళేనా మనం కదా, మనం ఎలా ఉన్నాం ఈరోజు ఆలోచించండి, మనం ఎలా ఉన్నాం, మనం కూడా అలాగే ఉన్నాం కదండి, మనమేమైనా అలకట మంచివాళ్ళం అండి, మనమేమైనా దేవుని కొరకు పనిచేసేవాళ్ళం అండి, ఏమండి దేవుని కొరకు పనిచేసేవాళ్ళే మిగులుతారండి, దేవుని కొరకు పని చేయని వాళ్ళు పోతారు, అందులో అనుమానం ఏమి లేదండి, ఉన్నమాట అని చెప్తున్నాను. దేవుని కోసం నువ్వు పని చేయాలి, కూర్చోడానికి రాలేదు, వినడానికి రాలేదు, పాడడానికి రాలేదు, ప్రార్థించడానికి రాలేదు, ఇవన్నీ కూడా పెద్ద అవసరాలు ఏం కాదు. దేవుని పని చేయటం, దేవుని పని ఆయన కోరుకున్నది, నీ ఇష్టం వచ్చింది దేవుడి పని అని నువ్వు అనుకోకూడదు. అంటే దేవుని అవసరాలు గుర్తించేవాళ్ళుగా, దేవుని కొరకు బ్రతికే వాళ్ళుగా, దేవుని కొరకు మేము ఎలా బ్రతకాలండి, మరి నీ టైం లేదు, ఉజానికి వెళ్ళిపోతావు, రెస్ట్ లేదు, ఈ ఊరు ఆ ఊరు తిరుగుతున్నావు, మరి ఎలా చేయాలి, నీ కష్టంతో సంపాదన వస్తుంది, ఆ సంపాదన దేవుని కొరకు వాడుకో, నువ్వు ఇల్లు కట్టుకోవడం వేరు, నువ్వు మోటార్ సైకిల్ కొనుక్కోవడం వేరు, నీ ఇంటికి తిండి పెట్టడం వేరు, మీ ఆవిడకి బంగారం కొనడం వేరు, అవన్నీ పెద్ద దేవుని పనులు కావాలని, దేవుని కొరకు నువ్వేం చేయగలిగావు, అదండి దేవుడి పని అంటే. అందుకే దేవుని పనిలో మనం ఉన్నావా, దేవుని కొరకు మనం ఏమైనా ఆలోచిస్తున్నావా. అంటే జలప్రలయానికి కారణాలు చెప్తున్నాడు దేవుడు, జలప్రలయ ప్రపంచ ప్రజలను నాశనం చేయటానికి ఎందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇదిగండి విధి పరిస్థితి. మళ్ళా భూకంపం ఎక్కడ, ఇండోనేషియా, మళ్ళా పేలింది కింద. అందుకే అన్నాడు అమెరికాలో భూకంపం, ఇండియాలో భూకంపం, ప్రపంచ దేశాలన్నింటిలో భూకంపాలు అనే అక్కడ చరిత్రలో ఉండదండి, ఎందుకంటే బైబిల్లో ఒక స్వచ్ఛమైన పదం వాడబడింది. 24 మత్తయి సువార్త వచనం మీరు చెప్పండి, అక్కడక్కడా అన్నట్టు చూడండి, అక్కడ 12వ వచనం తర్వాత, మత్తయి సువార్త 24:12 సారీ 8వ వచనం ఆనా చెప్పు చదవండి, అక్కడ లోకమందు భూమి అంతటా కాదు, అక్కడ ఏమొస్తాయట, కరువులు పంటలు పండవు, తినడానికి తిండి ఉండదు, కరువులు, తర్వాత భూకంపములను కలుగును,
అక్కడక్కడ భూకంపములు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మనిషి వేదన పాలు కావాలి. ఏమండి తెగుళ్ళు అంటారు చూడండి, తెగుళ్ళు వ్యవస్థ అనడం వల్ల అందులో అక్కడ ఉన్నాయా తెగులు, తెగుళ్ళు ఉన్నాయా అక్కడ? లేకపోతే లోక శోత చూడండి, తెగుళ్ళు గురించి చెప్తాడు అక్కడ. చికెన్ గునియా, స్వైన్ ఫ్లూ. ఏమండి నా చిన్నప్పుడు అసలు ఇవేమి వినలేదండి నేను. అంటే రోగాలు ఎక్కువవుతున్నాయంటే పాపం నిండుకుంటుంది అని అర్థం. భూకంపాలు ఎక్కువవుతున్నాయంటే దేవుడు నిర్ణయానికి డిసైడ్ అవుతున్నాడు అని అర్థం. బైబిల్ ఎంత గొప్పదో చూసారా? 21 లూకాసు వార్త 11. అక్కడక్కడ అక్కడ అక్కడ గొప్ప భూకంపములు కలుగును, భూకంపాలు కలుగుతాయి, తెగుళ్ళును తెగుళ్ళు కరువులను తటస్థించును. తెగుళ్ళంటే ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి కుక్క రావటం మామూలే, ఎప్పుడో నా చిన్నప్పుడు నుంచి జ్వరం రావటం మామూలే, ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి పెరాలసిస్ అనేది రావటం. నాకు ఊహ వచ్చే కొద్దీ కొత్త కొత్త జబ్బులండి. ఏమండి హెపటైటిస్ అట, నేను వినలేదండి ఎప్పుడు నా చిన్నతనంలో ఆ మాటలు వినలేదు. ఏమండి బర్డ్ ఫ్లూ అట, నేను ఇప్పుడు అక్కడక్కడ నడుచుకున్నాను మవి కూడా అక్కడక్కడ. పాపం ఇండియా దేశంలో కూడా ఉంది అక్కడక్కడ. ఇక స్వైన్ ఫ్లూ మన ఆంధ్రాలో ఉందా? ఉంది, మహబూబ్ నగర్ ఉంది, కరీంనగర్ ఉంది, హైదరాబాద్ ఉంది, విశాఖపట్నం ఉంది. చికెన్ గునియా ఉందా? ఉంది. ఇవన్నీ తెగుళ్ళర్రా, చిన్నప్పుడు నేను వినలేదు తెగుళ్ళు అంటే. ఇవన్నీ సంభవిస్తున్నాయంటే మీరేమనుకోవాలి? ఇవన్నీ సంభవిస్తున్నాయంటే మీరేమనుకోవాలి? దేవుని కోపం భారతదేశం మీద కూడా ఉంది. అలా ఉన్నప్పుడు ఎవరో ఒక మహానుభావుడు ఉండటం వల్ల మీరు కాపాడబడుతున్నారని తెలుసుకోవాలి. అంతే, మీ గొప్పతనం ఏమీ లేదు. మాకు రాలేదని గొప్పలు చెప్పకండి, ఎందుకంటే భక్తులుంటే ఆ ప్రాంతాన్ని కాపాడుతానని మాట ఇచ్చాడు ఆయన. అందులో ఒక యూబు ఉన్నాడా ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు, ఇంకెవరిని అన్నాడు నవ్వు ఉన్నాడా ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు, ఆ తర్వాత దానియేలు ఉన్నాడా ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు, మరీ పండిపోయిందా వాళ్ళ ముగ్గురిని పక్కకు తీసుకొచ్చి మొత్తాన్ని ముంచేస్తానన్నాడు. హెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. ఆ ముగ్గురు దానిలో ఒకవేళ ఉంటే నేను కోపగించినటువంటి ఆ ప్రాంతంలో ఎవరినైతే లేపేయాలనుకుంటున్నానో ఆ ప్రాంతంలో ఒకవేళ ఈ ముగ్గురు క్యారెక్టర్ కలిగిన, దానియేలు క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కానివ్వండి, యోబు క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కానివ్వండి, నోహు క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కానివ్వండి, ఆ ముగ్గురును దానిలో ఉండినను ఒకవేళ నేను నాశనం చేసే ప్రాంతంలో ఉండినా ఆ దేశము పాడైపోవును, ఆ దేశం పాడైపోతుంది, నా జీవముతోడు వారు తమ్ముని మాత్రమే రక్షించుకుందురు, వాళ్ళ ముగ్గురిని నేను రక్షిస్తాను, కుమారులనైనా రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. పీడి సుందర ఇవాళ చెప్పిన మాట కదా అది, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడో చెప్పమన్న మాట ఏసుకేలు ద్వారా, ప్రవక్త ఏసుకేలు ద్వారా. మరి మీరంతా బైబిల్ చదువుకున్నారు, బైబిల్ యూనివర్సిటీలో మీరంతా సంఘస్థులుగా మీరంతా చలమణి అవుతున్నారు, మరి ఇతరుల కంటే మీరేమి నేర్చుకున్నారు చెప్పండి? దేవుడు పని చేయాలి కదా, మరి మీరు ఏ రకమైన దేవుడు పని చేయగలరు? బైబిలా రాదు, మైక్ కొనుక్కొని బయటకు వెళ్ళలేరు, కరపత్రాలు పంచితే ప్రెస్టేజు, రోడ్డు నడి రోడ్డు మీద నిలబడి ప్రభువుని నమ్మండి అంటే అది ఒక పెద్ద ప్రెస్టేజ్ నీకు, నీ బతుకు ఇది ఒకటి మరలా. మరి ఏ పని చేయలేదు, నువ్వు తెల్లవారితే ఉద్యోగానికి వెళ్ళిపోతావు అంటావు, ఒక మగాడు ఆడదంటే ఉదయం సాయంకాలం గొడ్లెత్తుకోవడం, అన్నం వండడం, తినడం, తొంగవటం, అది నువ్వు ఆడదంటది సమాధానం? 24 గంటలు ఫంక్షన్లు, తీర్థయాత్రలు, పెళ్లిళ్ళు, చెమర్తలు, గృహప్రవేశాలు జరుగుతుంటే నవ జల ప్రళయానికి ముందు ఏముందో అలాగే కూడా ఈ అగ్ని ప్రళయానికి అలాగే జరుగుతుంది అంటున్నాడు చూడండి. నవ జల ప్రళయం గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా, యేసుప్రభు గారు అంటారండి ఆ 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో, మనుష్య కుమారు నోహు దినములు ఎట్లుండును అని పదం చూడండి ఎక్కడ ఉంటుందో చివరి 24వ అధ్యాయం 37వ వచనం. 24వ అధ్యాయం మత్తయి, అమ్మా నీ అంత స్పీడ్గా ఈ అనామకులు తీయలేరమ్మా, ఇక్కడ ఉన్న వాళ్ళంత అనామకులు, మోగజీవులు, సాధు జంతువులు,
ఒంగోలు గెత్తల్లంటోళ్ళు కొంచెం నెమ్మది తల్లి అలా తెలియదు కదా ఏమంటే నేను అన్నది తప్పు ఉందా తప్పు ఉంది అంటే నిలబడి కొత్త పుస్తకాలన్నీ వరుసగా చెప్పమంటాను నా సంగతి మీకు తెలుసు కదా బ్రహ్మ రాక్షసుడులటోడు నేను అదేంటే మమ్మల్ని అలాగన్నా అయితే నిలబడు ఆదికాండ నుంచి ప్రణ గ్రంథం వారు వరుసగా చెప్పంటాను తప్పు వస్తే మోకాలయించేస్తాను నిన్ను ఏవా ఇంకెప్పుడు గుడ్లు అడుగు పెట్టద్దు అంటాను దట్ ఈజ్ మై పాలసీ పిడి సుందర్రావు అలా ఆపాస్టాకు దేవుడు మీద ఇలా మోకాళ్ళ మీద పైకి లెగ్గుకొని యధవన కాదు నేను వాళ్ళగా వ్యధవన కాదు తొక్క తీసేస్తాను బైబుల్ నేర్చుకోవడానికి వచ్చిన తర్వాత బైబుల్ నేర్చుకోండి చెయ్యకపోతే చెయ్యండి చేయమంటే పోండి అలాగే ఎవడైనా అసలు చరిత్రలో చెప్తాడండి ఎవడు చెప్పడు ఎవడు చెప్పడు కనుకనే మీరు నా దగ్గరకు వస్తున్నారు మీరు మా తెలివి తక్కువ లేండి ఇక్కడికి వస్తే కొంచెం ఆనందంగా ఉంది మనశ్శాంతిగా ఉంది శరీరానికి తిట్లు తిట్టి వాచిపోయినా పర్వాలేదు ఆత్మకు మెరకులు చెప్తున్నాడు ఆయన అదే కదా నేను మన జీవితంలో నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి పొగిడానా ఆకాశం తెత్తుతాను తొక్కానా పాతాళానికి పోతావు ప్రతిరోజు అది నా స్లోగన్ విన్నారా మీరు బాగుపడతారు వినరా పోతారు నేను తీయకపోవచ్చు తీసేయడానికి ఒక ఆయన రెడీగా ఉన్నాడు ఎవరిని అప్పగిస్తే వేళని అడుగుతుంటాడు ఆయన నన్ను నేను ఎందుకు అప్పగించనండి నేను ఎవరి గురించి డెసిషన్ జడ్జిమెంట్ చెప్పను ఎందుకంటే ఆయనకే విడిచిపెడతాను పనికిరాని నువ్వు గొడ్డలు ఇప్పుడే చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది అంటాడు పనికిరాని నేను తోటలో ఎందుకు ఉంచాలి ఈ ప్రకృతిలోని సంపద గాలి నుంచి ఇందాక పిల్ల చెబుతుంటే ఎవడైనా గాలి ఇవ్వగలరా ఎవడైనా నీళ్ళు ఇవ్వగలరా అంటుంటే ఆశ్చర్యం అనిపించలేదండి మీకు నువ్వు ఉదయం వస్తే సాయంకాలం రావు సాయంకాలం వస్తే ఉదయం రావు ఆదివారం వస్తే శనివారం రావు శనివారం వస్తే ఉదయం రావు ఏ రోజు రాకపోయినా ప్రతిదినం రావు ఏం పని మీద ఉన్నావు ఏం పని మీద ఉన్నాం మనం కుక్క తిరుగుడు అని పేరు పెట్టానండి దీనికి ఈ వీధిలో కుక్క పరిగెత్తుకుని ఏదో పని ఉన్నట్టు పారిపోతుంటుందండి పని ఉన్నట్టు పరిగెడుతుంటుంది ఏమీ లేదండి అది మళ్ళీ అటు పరిగెత్తుకుని ఇటు వస్తుంటుంది అలాగే భూమి మీద ప్రతి మనిషి కుక్క తిరుగుడు ఎందుకు పరిగెడుతున్నాడు రైల్వే స్టేషన్కి ఎందుకు పరిగెట్టి బస్సు ఎక్కుతున్నాడు ఏది సంచి ఏంటి ఆడు ఓటం ఏంటి చిన్నప్పుడు పిల్లలు చూశానండి ఏదో సజ్జి తగిలించుకొని పుస్తకాలు పట్టుకొని వెళ్ళేవారు ఈ రేటండి ఉద్యోగస్తులా సాఫ్ట్వేర్ ఇంజనీర్లా వెనకాతలేడు 10 కేజీలు బస్తాలాగా అలాగ వేసుకున్నాడు బ్యాగు చిన్నపిల్లలను బడికి పంపించినాడు రెండు బెల్ట్లు ఉంటాయండి ఇలాగా పడ్డల్లా ఉన్నోళ్ళు కూడా అదే బెల్ట్లు వేసుకుంటున్నారండి ఏంటి నాయన నీకు ఒక తిరుగుడు దేవుడు పనిచేయడానికి పరిగెడుతున్నావా బతికి బతికి చావడానికి బతికి బతికి చావటానికి మేలు కొలపాలి కదండి సమాజాన్ని ఎవడు బాగు చేస్తాడు సమాజాన్ని ఎవడండి బాగు చేస్తాడు బాగు చేయడండి ఎవడు బాగు చేయలేడు వెరీ గుడ్ నోవహు ప్రళయం తర్వాత ఇప్పుడు రాబోయే ప్రళయం గురించి చెప్తున్నాడు మత్తయ్య గారు మత్తయ్య గారితో యేసు ప్రభు చెప్పింది వినండి 24 మత్తయి సువార్త 37వ వచనం అమ్మా 37వ వచనం మైక్ దగ్గర ఎట్టుకో నోటి దగ్గర నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడా అలాగే ఉంటది అంటే ఎలాగా అప్పుడు ఎలాగుంది అలాగే ఉంటది అన్నాడు అప్పుడు ఎలాగుంది కిందకి చదువు తల్లి జల ప్రళయమునకు ముందటి దినములలో జల ప్రళయానికి ముందు ఓడ ఓడ తయారైపోతుంది నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు నోవాహు ఓడలోనికి వెళ్లినంత వరకు వారు తినచు వాడక్కన వాళ్ళంతా ఎలాగున్నారట తింటున్నారట త్రాగుచు తాగుతున్నారట పెళ్లి చేసుకొనుచు మ్యారేజెస్ పెళ్ళిళ్ళు పెళ్లికి పడిపోతావని ఒరే నువ్వు రేపు దొడ్లోకి వెళ్ళడానికే ఉండదు రా ప్రపంచం నువ్వు ఉండవు నువ్వు తిన్నవే రాత్రి స్టార్ట్ అవుతుంది తెల్లారిసేకి ఇది వెళ్ళడానికి కూడా ఉండదు ఎక్కడ చోటు నువ్వు ఉండవు అసలు కడుపులో ఉండి కుళ్ళిపోతుంది అంతా తాగుతావా తింటావా పెళ్ళిళ్ళా తప్పు చేస్తున్నారా ఇప్పుడు కూడా అదే కదండి ఇప్పుడు కూడా అదేనా ఎవడ పనైనా మానేయండి దేశంలో ప్రధానమంత్రి అయినా పో అన్నాడు పని పక్కన పెట్టేయండి దేవుని పని ముందు చేసి ఆడి దగ్గరికి వెళ్ళి తగలడు జలప్రళయం రాకముందు నోవహు ఓడలోనికి వెళ్ళినంత వరకు ప్రజలు ఎలాగున్నారండి భూమి మీద వారు తినుచు తింటూ త్రాగుచు తాగడం పెళ్లి చేసుకుంటూ పెళ్లికి పిల్లలు ఇచ్చుకుంటూ జలప్రళయం వచ్చి అందరినీ పెళ్లివారిని తినేవారిని తాగేవారిని మొత్తం లాక్కెళ్ళిపోతుందట జపాన్ లో ఎలాగొచ్చేసిందో అలా లాక్కెళ్ళిపోతుంటే ఎరగకపోయి వావ్ హాయ్ అంటారా ఏమంటే చెత్త మీడియాలో ఎలాంటి మాటలు వచ్చాయండి వావ్ ఆవరుస్తుంది అలాగా ఒక దరిద్రుడా నేడు నువ్వేడు ఎర్రోడు వా వావు అంటున్నావు ఏంటి వెర్రివాడు రానికి నాలుకేం లేదురా అంటున్నావు
చాలా కోపండి, హాయ్ అదేంటిది నీ బతుకులో హాయ్ ఎక్కడ వస్తుంది ఇక్కడ? కింద నుంచి మంట వస్తున్నావు హాయ్ అంటున్నావు నువ్వు? చదువమ్మా, జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోయినంత వరకు ఎరగకపోయిరి అనుకున్నా. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, హ్యాపీ లైఫ్ అనుకుంటున్నావు నువ్వు. ఎప్పుడు లేచిపోతావో మనకు తెలియదండి. ఎందుకంటే దేవుడు కోపం ఉంది, దేవుని కోపం మనుషుల మీద రగిలిపోతుంది. సంసారం అంతా ఆయంది, సంపాదన అంతా ఆయంది, కష్టం అంతా ఆయంది, కూర్చొని తింటుంది నువ్వు. పాపకు మాట చెప్పగానే పొంగిపోయినండి. గాలి ఆపేస్తే, గాలి ఆపేస్తే, జీవవాయువుని ఆపేస్తే, ఆక్సిజన్ రాకపోతే, చెట్లు తమ కార్యక్రమాన్ని జరిగించకపోతే, దేవుడు ప్రకృతికి ఇచ్చిన వరాన్ని తీసేస్తే, వెనక లాగేస్తే, టప్ 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 పిట్ల పడిపోయి పడిపోతాం అందరూ. కానీ గాలి లేదు, ఆక్సిజన్ లేదు. ఆయన తలచుకుంటే క్షణంలో బూడిదైపోతామర్రా మనమంతా. కానీ ఎంత ధైర్యంగా బతుకుతున్నామండి, ఎంత ధైర్యంగా అండి. నిజంగా దేవుడు అంటే భయం లేకపోతే కోపం చేస్తుంటుందని మా మధ్య అంటున్నారు. బాబా ఏంటండి డాడీ, మీరు స్టేజ్ ఎక్కిన కాని నుంచి మొఖం మార్చుకొని కోపంగా ఉంటారంటే, ఈ సమాజాన్ని చూస్తుంటే కోపం వచ్చేస్తుంది, పొగడడానికి ఏం లేదు. ఏమండి ఈ సమాజాన్ని చూస్తుంటే దేనికోసం పొగడాలి చెప్పండి? ఒకరితో తాను ప్రియురాలు ఎక్కడికి పారిపోతాను, చేతిలో చేయి పట్టుకుని రోడ్డు అని నడుతుంటాడు, ఎవడలాక్కి వెళ్ళిపోతాడు? చైన్ అయితే లాక్కి వెళ్ళిపోతాడు, దీన్ని ఎవడలాక్కి వెళ్తారు? పడ్డలాగా ఉంది, దీన్ని లాక్కెళ్ళిపోతాడని పట్టుకున్నావా? చచ్చేటప్పుడు పట్టుకుంటావా? అది చచ్చేటప్పుడు పట్టుకుంటావు వెళ్ళకుండా? ఎంతవరకు రా నువ్వు పట్టుకోగలవు? ఎంతవరకు పట్టగలవు నీ పిల్లల్ని, నీ ప్రియురాల్ని? చస్తే చేయి వదిలేస్తావా? ఏది చేత కాని వాడికి పట్టుకునే హక్కు లేదు. కోపం వచ్చేదండి రోడ్డు మీద వెళ్తే, కోపం కారులో వెళ్తే, ఎవరు చూసినా కోపం, కోపం మండిపోతుంటుంది. ఈ సమాజం మీద ద్వేషం పెరిగిపోతుందండి, ఈ సమాజం మీద కోపం పెరిగిపోతుందండి. ఒక మనిషిగా నా మీద ఇంత కోపం, నేనే ఇంత కోపడిపోతుంటే మహానుభావుడు రెండు చేతులు దణం పెట్టాలండి. బాబా ఆయన ఎలా భరిస్తున్నాడో తెలీదు. తండ్రిగా మనం చెడు, మనం ఆయన పిల్లలు అని చెప్పుకొని చెడిపోయి ఏమండి మన ఆశలకు, మనం కోరుకున్న వాటికి మనం లొంగిపోయి దేవుని పక్కకు పెట్టి దేవుని కొరకు పనికి రాకుండా మనం జీవిస్తున్నామంటే దేవుడు ఎలాగండి మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేస్తాడు? నోవాహు ప్రళయం ఎలాగైతే వచ్చి అందరినీ ముంచేసిందో, రేపు వచ్చేది కూడా అలాగే ఉంటుంది అన్నాడు. నా మాట లాస్ట్ వర్డ్ చదువు కీర్తి, లాస్ట్ వర్డ్. నోవాహు దినములు ఎలా ఉండను, మనిషి కుమారుని రాకడ అలాగే ఉంటుంది. దినాల్లో కూడా తింటూ తాగుతూ పెళ్లికిచ్చుకుంటూ ఏమంటే పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటుంటారు. ఆ టైంలో ఈ మహాప్రళయం దిగుతుంది. రేపు రాబోయే కాలం గురించి చెప్పాడు. అంటే ఇంకా జలప్రళయం కాకముందు ఏం జరిగిందో చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన రాకడ కాలం కూడా ఈ ప్రపంచ విశ్వ వినాశనం. ఆ రోజు భూమి మీద ఉన్న జీవులే చచ్చిపోయి, కానీ ఈరోజు విశ్వం అంతా నాశనం అయిపోతుంది, బూడిదైపోతుంది. కనుక వెళ్దామండి మన పాఠంలోకి వెళ్దాం, మన పాఠంలోకి వెళ్దాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది అంటున్నాడు చూడండి. 12వ వచనం 11వ వచనం భూమి దేవుని సన్నిధిని, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. బలత్కారమా? భూమి బలత్కారంతో నిండిందండి. సెటిల్మెంట్ చేసిన వాళ్ళు, కబ్జాలు చేసుకునేవాడిని, దోచుకునే వాళ్ళని ఏమంటాం? బలత్కారులు, గ్రాబర్స్, ల్యాండ్ గ్రాబర్స్. దోచుకోవడమే కదండి. దేవుడు సృష్టించిన ఈ నేల ఎవడదండి? విజయనగరం మహారాజా ఎవడన్నాడు? ఎవడన్నాడు? బొబ్బుల రాజులదా? బొబ్బుల చుట్టూ ఉన్న ప్రాంతం ఎవడన్నాడండి? టిప్పు సుల్తాన్దా? ఎవడిచ్చాడండి అడిగి? మొఘలుదా? ఎవడిచ్చాడండి వాడు కలాండ? దేవుడు సృష్టించిన నేల. మీ కాళ్ళ కింద ఒక నేల నలుగుతుంది, మేము ఇసుకతో రగులుతున్నది మట్టి. ఒక మట్టి తీయండి, ఒక అణువు తీయండి, ఒక అణువు అంటారు దాన్ని. అణువుని మీ రెండు చేతుల కింద నలిగేది అణువు అంటారండి. అణువు కంటే పెద్ద సైజ్ అది. మీ రెండు చేతులు రెండు వేళ్ల మధ్య ఇలా నలుగుతుంటుందే కరకర కరకరమని, అది అణువు కంటే చాలా పెద్దది. దాని పవర్ఫుల్ మైక్రోస్కోప్లో పెట్టి మీరు చూస్తే ఎంత దిమ్మలా కనబడుతుంది మీకు. దాన్ని ముక్కలు చేసుకుంటూ అణు పరిమాణంలోకి తీసుకెళ్ళాలి మీరు దాన్ని. ఒక అణువుగా పవర్ఫుల్ మైక్రోస్కోప్లో చూస్తే అది ఒక
అణువుగా కనబడుతుంది, దాన్ని పరమాణు చేయండి, మళ్ళా భాగం చేయండి అందులోను. ఆ పరమాణువుని ఇప్పుడు బద్దలు చేయి, అదే సూపర్ పవర్, యాటమిక్ పవర్. ఇంగ్లీష్లో అణువును యాటమ్ అంటాడు, ఆ యాటమ్ నుంచి వచ్చేదే యాటమిక్ పవర్ అన్నాడు. శక్తి అండి, శక్తితో దేవుడు నేలను కలిగించాడు, అణువును కలిగించాడు. అనేక అణువులు కలయికేనండి పదార్థం అయింది. ఆ పదార్థంలో ఒక భాగం అండి నేల అండి. ఈ నేల ఎవడండి సృజించాడు? ఆదాము నుండి వచ్చిన వాళ్ళందరూ సమానంగా పంచుకోవలసిన ఈ నేల ఎవడదరా? ఈ నేల నువ్వు నాకమ్ముతున్నావు విడరా బాబు, ఇది నీదని దేవుడు ఎక్కడైనా రాశాడా? అందరికీ రాశాడు బైబిల్లో, అందరికీ రాశాడు. ల్యాండ్ డాక్యుమెంట్ ముందు చేశాడు. అది కానీ మొదటి అధ్యాయం, అది కానీ మొదటి అధ్యాయంలో డాక్యుమెంట్ ఏమని రాశాడు చూడండి. దేవుడు పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది ఈ ల్యాండ్ని ఏం చేయాలన్నాడు? 28వ వచనం, అది కానీ మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని దేవుడు మానవ మొదట జంటను ఆశీర్వదించాడు. ఎట్లనగా? ఏ విధంగా అంటే మీరు ఫలించి, మీరు ఫలించండి, అభివృద్ధి అభివృద్ధి పొందండి, విస్తరించి విస్తరించండి, భూమిని నిండించి భూమిని నిండించండి, దానిని లోపల దానిని లోపరుచుకోండి. ఎవరు మనిషిగా పుట్టిన ప్రతి వాడికి నేల మీద హక్కు ఉంది. ఏమండి ఇంకెక్కడ ఖాళీలు ఉన్నాయంటారా? ఒరి నీ మొహం తగలట్ట, 99 పాళ్ళు ఖాళీగా ఉందరా భూవంతా, అరణ్యాలతో ఎడారులతో నిండి ఇంకా ఖాళీలు ఉన్నాయా? ఖాళీ స్థలాలు ఇవ్వవా మాకు? మాది కాదా అది? ఎవరు నా గవర్నమెంట్? నేను గవర్నమెంట్ నాదంటున్నావు నువ్వు? దేవుడు సృజించిన ఈ నేల, భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి వాడికి వారసత్వం ఉంది. ఎవడని అడుగుతాడండి? ఎవడని అడుగుతాడా? అడగడు. పిడి సుందరరావు పుట్టినంత వరకు ఎవడికి నోరు లేదు, అడగలేడు. అడగాలండి, అడగాలి. బ్రోకర్స్ అండి వాళ్ళు, ల్యాండ్ గ్రాబర్స్ అండి వాళ్ళు. ఇందుకే ల్యాండ్ గ్రాబర్స్ ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఇలేనండి ల్యాండ్ గ్రాబర్స్. ఇలేనండి పోరంబోకులు. ల్యాండ్ పోరంబోకు కాదు, ఈడు పోరంబోకు. గవర్నమెంట్ ల్యాండ్ పేరు పోరంబోకు. గవర్నమెంట్ ల్యాండ్ పేరు ఏం పేరండి? పోరంబోకు. పోరంబోకు అంటే పనికిరాని నేల. పనికిరాని నేల నువ్వే దగ్గర తీసేసుకున్నావు, దస్తావేజీల మీద రాయి చేసుకున్నావు నువ్వు. నీకు పావలాకి 10 రూపాయలు తీసేసుకుంటావా? నేల ఎవరిది? నేల మనదిరో ఆయన పాట పాడకరా సన్నాసి. నేల మనదని నిరూపించరా? నిరూపించు. నిరూపించడానికి ఆయుధం అవసరం లేదురా. ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడు, ప్రజల్ని చైతన్యవంతులుగా చేయి. మచ్చలేనివాడు, దగా కోరు కానివాడు, ల్యాండ్ గ్రాబర్ కానివాడు, పరులు దోచుకోలేనివాడు, నీతివంతుడు, దేవునితో ఏ నింద లేనివాడు నిలబడితే వెళితే చప్పట్ల కొట్టాలి రా ఎవడన్నా నిలబడి. అలాంటి సమాజం రావాలి. అలా తీసుకురాగలిగిన వాడు ఒకే ఒకటి ప్రపంచంలో వాడే క్రైస్తవుడు. కానీ మనం మనమేలా తయారయ్యాం? మన ఆధిక్యత మర్చిపోయాం, మన అంతస్తు మర్చిపోయాం, దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని మర్చిపోయాం. ఇందాక ఒక పాప వాళ్ళ చిన్నపిల్లడు చెప్తారు, నేను పురుగుని, పేడ పురుగుని, ఆ పురుగుని, మట్టి పురుగుని. నీ బతుకు తగలట్ట. నువ్వు ప్రపంచాన్ని తలకుంది చేస్తావు దేవుడు అంటే నువ్వు మట్టి పురుగు అనుకుంటున్నావు. వీడు దరిద్రురాలా, దరిద్రుడా? మీరు తిడతారండి, మరి తిట్టకపోతే నీకు బెత్తంతో కొట్టడానికి అవదు. ఏమండి దగ్గరుంటే పడపడలాడించడానికి అవదు. మరి దూరంగా ఉన్నావు, మరి నీకు ఎలా వాయించాలి? ఎలా వాయించాలి నిన్ను? సమాజాన్ని మారుస్తారండి. భూమి బలత్కారంతో నిండి ఉన్నది. ఎవడికి చెప్పినా ఆవిడ వినండి, బలత్కారంతో నిండిపోయింది. ఈరోజు ఈ నేల ఎలాగైతే బలత్కారంతో నిండిందో ఆ రోజు కూడా అలాగే బలత్కారంతో నిండిపోయింది. అదే దేవుని చట్టం ఆరంభమయ్యే కాలం. మనిషి చేసిన తప్పుకి ఈ చట్టం చేతికి చిక్కని వాడు దేవుడు చేసిన చట్టానికి దొరికిపోతాడు. నువ్వు అమలు చేసే ఈ చట్టం ఈ 4 గోడల మధ్య బంధించగలవు, ఇనప సంకెళ్లతో బంధించగలవు. కానీ దేవుని ఆయుధం ఈ నేలే నిన్ను పగబెడితే, దేవుని ఆయుధం ఈ ప్రకృతిలో నీరే నిన్ను పగబెడితే, దేవుని ఆయుధం అగ్నే నిన్ను పగబెడితే మాడిపోతావురా నువ్వు, మాడిపోతావు అన్నాడు దేవుడు. అదే బలత్కారంతో నిండిపోయిన సమాజాన్ని దేవుడు విధించే శిక్ష. బలత్కారంతో నిండిపోయింది. చదవండి మన పాఠ్యభాగంలోకి వెళ్దాం. 6వ అధ్యాయం, ఆది కాండం 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను,
భూలోకము బలత్కారముతో నిండియుండెను. అంటే పాపం పండుతుంది ఈ ప్రపంచానికి. ఆనాడు భూమి మీదకి మాత్రమే, ఈనాడు ప్రపంచానికి, విశ్వానికి. ఆ రోజు జలం జలప్రలయం తర్వాత ప్రకృతి యథాతథంగా ఉందండి. ఈరోజు అగ్ని అగ్నిగుండంగా మారుతున్న విశ్వంలో ఏది మిగలదండి? బూడిద. బూడిద అదే పేతురు అంటున్నాడు. రెండో పేతురు 3:7 అయితే ఇప్పుడున్న ఈ ఆకాశం, ఈ రోజు మీరు అనుభవిస్తున్న ఈ భూమి, బలత్కారంతో నిండిన ఈ భూమి భక్తిహీనుల తీర్పును, భక్తి లేని దౌర్భాగ్యుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి, అగ్ని కొరకు మండడానికి సిద్ధపరచబడుతుంది, మండడానికి సిద్ధపరచబడుతుంది, మండడానికి సిద్ధపరచబడుతుంది. భారతదేశ అంబులు పొదులు మరొక బాణం వెళ్ళిందట ఈ మధ్య మనం చెప్తున్నా న్యూస్. 3,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాన్ని గురి చూసుకొని చంపేయగలదట. తినడానికి తిండి లేక వీరందరూ చస్తుంటే 110 కోట్లు, ఎన్ని కోట్లు అండి మన భారతదేశం? 110 కోట్లు ఉన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిండి లేక అలబట్టిస్తున్న అభాగ్యులన్న ఈ నేలలో, పిడికడ అన్నం పెట్టలేని ఈ దేశం, పిడికడ అన్నం పెట్టలేని ప్రభుత్వాలు శత్రువు లక్ష్యాన్ని సాధించటానికి గ్రహాంతర క్షేపణ తయారు చేస్తావా? అది అవసరమా? ముందు ఇది అవసరమా? మరి ఆ శత్రువు వచ్చేస్తే మనం ఏమైపోతాం? ఏమైపోతాం? 1947 నుంచి చెప్తున్నావు ఏదో అయిపోతావని. కడుపు నిండా ప్రతి దేశం, తన దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి పట్టాడు అన్నం పెడితే ఎందుకురా గొడవలు? ఎందుకురా దేశాల మధ్య గొడవలు? ఎందుకురా దేశాల మధ్య అణుబాంబులు? ఎందుకురా దేశాల మధ్య క్షణాంతర క్షిపణులు? ఒక్కడు ఆలోచిస్తున్నాడండి? ఒక్కడు ఆలోచిస్తున్నాడా? ప్రతి ఏడాది శిఖరాగ్ర సమావేశాలు జరుపుకున్న చికాగో పట్టణంలో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఈ దేశాలన్నిటికీ ఒక సంఘం, వాడు దిక్కుమాలిన సంఘం, ఈ దరిద్రులందరూ కడిగి కూర్చొని ఏటో ఆలోచిస్తున్నారా? నువ్వు ఒక బాంబు కనబడితే అడుగు బాంబు. ఈ దేశాలన్నీ ఎందుకు చెడిపోయాయండి? పేదవాడు పెరుగుతున్న ఆ దేశంలో పట్టాడు అన్నం పెట్టలేని నీది ఒక దేశమేరా? శత్రుత్వాలు పెంచుకుంటున్నా కానీ ఆకలిని తీర్చే ఆలోచన లేదురా మీకు? కరెంటు లేక నీళ్లు రాక అలమటిస్తున్న రైతులు పంట భూములన్నీ పగిలిపోయారా? నీ కుటుంబంలో పగుళ్ళు వచ్చి నీ గుండె పగిలిపోయి చేస్తే దాని గురించి ఆలోచన లేదురా? అసెంబ్లీలో ఆలోచన లేదా? పార్లమెంట్లో ఆలోచన లేదా? ఎవడైనా అడుగుతున్నాడు? విప్లవం ప్రజలందరిలో రావాలి. 110 కోట్ల మందిలో విప్లవం రావాలి. ఎప్పుడు వస్తుందండి దేశానికి? 700 కోట్ల మందిలో ప్రపంచ జనాభాలో విప్లవం రావాలి. ఎప్పుడు వస్తుందండి విప్లవం? విప్లవం రాక సమాజం మారకపోతే దేవుని చట్టం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఏ చేస్తుంది? నవహు జలప్రలయం ముందు పరిస్థితి ప్రపంచం ఎలా ఉందో ఒక్కసారి మెమరీ చేస్తున్నాడు ఆయన. నీ మనసులో దీన్ని నింపుకో. అలాంటిదే మరొకటి సంభవించబోతుంది, అదే చివరిది. అప్పుడెవరో మిగలరు.